ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవునిని నిరూపించేది నరుడే, దేవునిని నిరూపించేది నరుడే అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో నుండి నేర్చుకుందాం. నిరూపించడం, నిరూపణ అంటే రుజువులతో తెలియచేయడం. జాగ్రత్తగా వినండి, నిరూపించడము అంటే తెలియచేయడం, రుజువులతో దేవునిని గూర్చి తెలియచేయడం, దేవునిని గూర్చి చెప్పడం. ప్రియులారా, దేవుని గూర్చి ఎవరు చెప్పాలి, ఎవరు చెప్పగలరు అంటే నరులే చెప్పగలరు, నరులే చెప్పాలి కూడా. నరులు అంటే ఎవరు, ఎందుకు నరులే చెప్పగలరు, ఈ విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో నుండి ఆలోచన చేయాలి. నరులెవరు ఎంతకు అంటే, ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మానవులమైన మనం అందరం కూడా నరులమే ప్రియమైన దేవుని పిల్లారా. ఆదికాండము 5వ అధ్యాయానికి అందరూ రండి. 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆదికాండము 5వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట, ఇక్కడ మానవులను సృజించేటప్పుడు దేవుడు 2వ వచనంలో మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఇక్కడ దేవుడు మానవులను సృజిస్తూ ఆ మానవులకు దేవుడు నరులు అని పేరు పెట్టినట్లుగా మనం ఇక్కడ చూడగలం. ఆడుదానిగాను అంటే స్త్రీనిగా స్త్రీలను నిర్మిస్తున్నాడు, మగవారిగాను అంటే పురుషులను కూడా ఆయన నిర్మించాడు. అలా నిర్మించిన తర్వాత ఈ మగవారికి ఆడవారికి, ఇక్కడ మగవారిగాను మగవానిగాను ఆడుదానిగాను అన్నాడు. అంటే మగవారిగాను ఆడువారుగాను సృష్టించబడిన వీరికి దేవుడు నరులు అని పేరు పెట్టాడు. మనందరికీ తెలుసు ఆదామును దేవుడు ఎలా కలుగు చేశాడు. నేలమంటిని తీసుకొని దేవుడు ఆయనే తన స్వహస్తాలతో ఆకారం చేశాడు. ఆకారములో చలనం లేదు, అప్పుడు ఆయన తన జీవవాయువును ఆకారంలోనికి, అనగా మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టాడు. అప్పుడు నరుడు జీవాత్మ అయినట్లుగా మనం చూడగలం. ఆ తర్వాత ఆడువారిని కలుగు చేయాలని, ఆదాము కొరకు ఒక స్త్రీని నిర్మాణం చేయాలని దేవుడు గాఢనిద్ర కలుగజేసి ప్రకటెముకను తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి, దేవుడు ఆ తీసిన ప్రకటెముకతో హవమును నిర్మాణం చేశాడు. అప్పుడు ఆదాము ఏమన్నాడో మనందరికీ తెలుసు. ఆదికాండము 2వ అధ్యాయము 23వ వచనంలో అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, నరుని నుండి తీయబడినది గనుక నారి అనబడుతుంది అన్నాడు. ఆలోచించాలి ప్రియులారా, నరుని నుండి తీయబడినది గనుక నారి అనబడును. అంటే నేను నరుడను, నేను నరుడను, మేము నరులము అన్న సంగతి ఆదాము గారు దేవుడు తనకిచ్చిన జ్ఞానంతో అర్థం చేసుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నరులు అనగా మనమే, మనలను నరులుగా ఆయన సృష్టించాడు. ఇక దేవుని నిరూపించవలసింది ఎవరు అంటే, దేవుని చేత నిర్మించబడిన నరులే నిరూపించాలని దేవుడు ఒక ప్రత్యేకమైన విధానంలో ఈ జంతువులను, భూమి మీద ఉన్న జంతువులను, ఆకాశ పక్షులను, జలచరములను చేయని విధంగా దేవుడు మనలను తన హస్తాలతో చేశాడు. మనందరికీ తెలుసు, సృష్టిలో ఉన్నవన్నీ దేవుని మాట వలనే కలిగాయి. కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక అంటూ దేవుడు అన్నిటినీ కలిగించాడు. కానీ ఆదాము కలుగునుగాక, హవ్వ కలుగునుగాక అని ఆయన చెప్పలేదు. మగవారు కలుగునుగాక, పురుషులు కలుగునుగాక, స్త్రీలు కలుగునుగాక అంటే కలిగేవారు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన సమర్థుడు దేవుడు. అలాంటప్పుడు దేవుడు తన హస్తాలతో ఎందుకు పని పెట్టుకున్నాడు అంటే,
భూమి మీదకు రాబోయేవారు నా పిల్లలు. నరులుగా ఈ భూమి మీద బ్రతుకుతూ బ్రతికినంతకాలం వారు ఉన్న సమాజంలో నన్ను వారు తెలియచేయాలి, నన్ను నిరూపించాలి అని ఆ దేవుడు ఏం చేశాడంటే, నన్ను వాళ్ళు తెలియచేయాలంటే నా గుర్తులు వాళ్ళలో పెట్టాలి, నా రూపాన్ని వాళ్ళలో పెట్టాలి, నా పోలికను వాళ్ళలో పెట్టాలి, నా గుణాలను వాళ్ళలో పెట్టాలి, నా లక్షణాలన్నీ నా పిల్లలలో ఉంచాలి అనుకొని దేవుడు ఆయన తన లక్షణాలతో తన పోలికలతో తన స్వరూపముతో మనల్ని చేశాడు. ప్రియులారా, ఆదికాండము మొదటి అధ్యాయం 26వ వచనంలో మనందరికీ ఈ వాక్యం తెలుసు. ఆదికాండము 1:26లో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. ప్రియులారా, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. నరులు ఎవరి పోలిక? దేవుని పోలిక. ఆ క్రింద వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను అని రాయబడింది. పైన మన స్వరూపమందు అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ యొక్క స్వరూపములో వారి యొక్క పోలికలలో మనం చేయబడ్డాం. యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ వీళ్ళిద్దరు పోలికలు ఎవరివి అంటే దేవుని పోలికలు, తండ్రి పోలికలు. కనుక ఆ పోలికలలోనే తనకు పిల్లలుగా ఉండడానికి మనలను ఆయన చేశాడు. ఎందుకు ఆయన పోలికలు పెట్టాడు? ఆయన స్వరూపాన్ని ఎందుకు మనలో పెట్టాడు అంటే, నా పిల్లలు నా స్వరూపముతో నన్ను సమాజానికి నిరూపించాలి. నన్ను నమ్మని వారు ఉంటారు, నా కోసం తెలియని వారు ఉంటారు, వారందరికీ కూడా నా పిల్లలే సాక్ష్యాధారాలతో నేనున్నానని తెలుసుకోవాలి అని దేవుడు తన స్వరూపము తన పోలికను మనకిచ్చి ఆయన సృష్టించాడు. ఇక ఆయన గురించి మనమే చెప్పాలి. ప్రియులారా, నేను ఒక మాట మీకు తెలియజేస్తాను. దేవుడు తన స్వరూపం ఇచ్చి తన పోలికనిచ్చి తన ఆత్మనిచ్చి మనలను కన్నాడు అంటే, మనము కేవలం నరులమే కాదు, దేవుని పిల్లలం, దేవుని ఆత్మను కలిగిన వారం, సాక్షాత్తు దేవుని కుమారులం మనం. దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని కన్నాను అంటాడు. ఆయన కన్నవారం మనం. ప్రియులారా, ఆలోచించండి, దేవుడు మనలను కన్నాడు. బైబిల్ చదువుతుంటే క్రీస్తు మనలను కొన్నాడు అని రాయబడింది. దేవుడు మనలను కన్నాడు, తన ఆత్మనిచ్చి కన్నాడు. క్రీస్తు తన స్వరక్తమిచ్చి మనలను కొన్నాడు. ఆయన ఎందుకు కన్నాడు, ఈయన ఎందుకు కొన్నాడు అని మనం ఆలోచిస్తే, దేవునిని మనం నిరూపించడానికేనని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం తెలుసుకోవచ్చు. 66 పుస్తకాల యొక్క సారమేంటి? ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద దేవుని తెలుసుకొని వారు తెలియజేయాలి, దేవుని నిరూపించాలి. ఎందుకంటే ఆయన పిల్లలం మనమంతా. దేవుని నిరూపించేటటువంటి అధికారం ఏముంది మనలో అని మీరు అనుకుంటున్నారా? ఆ అర్హత ఏముంది అంటే, మనము ఆయన పిల్లలం, ఆయన మనకు తండ్రి. ఏ తండ్రి కోసమైనా పిల్లలే చెప్పాలి. ప్రియమైన దేవుని పిల్లారు, వారే సరిగా చెప్పగలుగుతారు. సమాజంలో ఉన్నవారు, బయట ఉన్నవారు, పనివారు ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి? తండ్రిని గురించి పిల్లలే చెప్పాలి. దేవుడు మనకు తండ్రా? అవును. మలాకీ గ్రంథం 2:10 మనం చదువుతున్నప్పుడు అక్కడ మనకు ఒక వాక్యం కనిపిస్తుందండి. ఒకసారి ఆ మలాకీ గ్రంథంలో ఆ మాటను మనం చూద్దాం. ప్రియులారా, మలాకీ గ్రంథం 2:10 మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? చూసారా, మనకందరికీ అనగా భూమి మీద బ్రతుకుతున్న వారందరికీ తండ్రి ఒక్కడే, ఆ తండ్రే దేవుడు. ఒక్క దేవుడే మనలను సృష్టించలేదా? ఆ మాట చూడండి, ఒకే ఒక్క దేవుడు, ఆయనే తండ్రి. ఆయన ద్వారా మనమందరము కూడా సృష్టించబడ్డాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్క దేవుడే. ఇంతకీ ఏమని మనం నిరూపించాలి అంటే, దేవుడు ఎవరో కాదు, సాక్షాత్తు మన కన్న తండ్రి అని సమాజానికి
తెలియచేయాలి. ఇంకా ఏమని నిరూపించాలి అంటే దేవుడు ఒక్కడేనని నిరూపించాలి. అక్కడ అక్కడ రాయబడిన మాటలు చూడండి అంత అద్భుతంగా ఉన్నాయి. ఏమండి ఇక్కడ రాయబడిన మాట మనకందరికీ అంటున్నాడు మలాకీ ప్రవక్త. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా ప్రియులారా, ఆ కుటుంబానికి తండ్రి ఒక్కడే ఉంటాడు. కుటుంబంలో ఒక్కరు ఉండొచ్చు, కుటుంబంలో ఇద్దరు ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 12 మంది ఉండొచ్చు. ఆలోచించండి, బైబిల్ గ్రంథంలో 70 మందిని కన్నవాళ్ళు కూడా ఉన్నారండి. ఎంతమందిని కన్నా ఆ కుటుంబంలో తండ్రి ఒక్కడే ఉంటాడు ప్రియులారా, తండ్రి ఒక్కడే ఉంటాడు. కొన్ని కొన్ని సందర్భాలలో తండ్రులు వేరుగా తల్లులు వేరుగా ఉన్నా, అంటే కొందరు మరి ఒక పురుషుడే ఎన్నో వివాహాలు చేసుకున్నట్లు పాత నిబంధనలో మనం చూడగలం. తల్లులు వేరుగా ఉన్న కుటుంబంలో తండ్రి మాత్రం ఒక్కడే ఉంటాడు. దేవుడు కూడా ఏమంటే మనకు తల్లి లేదు ప్రియులారా, మనకు తల్లి లేదు, మనకు దేవుడమ్మ లేదు, దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన మన తండ్రి, ఆయన మనందరికీ ప్రపంచములో ఉన్న అందరికీ ఆయన జన్మనిచ్చాడు. ఇప్పుడు ప్రపంచానికి ఏమని చెప్పాలి, జ్ఞానం లేని వారికి ఏమని చెప్పాలి? ఇదిగో మానవులారా, మనందరినీ కన్నా ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయనే తండ్రి. ఒక్క దేవుడే మనను కలుగజేశాడు, ఒక్కడే ఉంటాడు దేవుడని ఈ ప్రపంచానికి మనం చెప్పాలి. ఈరోజు జ్ఞానం లేక ఎందరినో దేవుళ్ళుగా పెట్టుకున్నారు మనుషులు ప్రియులారా. ఇలాంటి మరి భయంకరమైన వాతావరణంలో జ్ఞానం కలిగిన దేవుని పిల్లలమైన మనం ఈ వేద గ్రంథాన్ని చేతపట్టుకొని దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ, దేవుడు మన తండ్రి, ఆయన మనను సృష్టించాడు, ఆయన మన సృష్టికర్త, దేవుడంటే ఒక్కడే ఉంటాడు అని సాక్ష్యాధారాలతో మనం సమాజానికి చెప్పగలగాలి. మరొక మాట మీకు చెప్తాను, దేవుడు సాక్ష్యాధారాలతో మనం నిరూపించడం కోసం, సమాజానికి మనం తెలియచేయటం కోసం ఆయన మన దేహాన్ని తన స్వహస్తాలతో చేశాడు, ఒక ప్రత్యేకమైన రీతిలో చేశాడు. యోబు గారు అంటారు, ఒకడు పాలు పోసినట్టు నీవు నన్ను పోసితివి కదా, ఒకడు జున్నుగడ్డ పేరబెట్టినట్టుగా నీవు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోనూ మాంసముతోనూ ఎముకలతోనూ నరములతోనూ నీవు నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించి నాకు కృప చూపావు కదయ్యా, నీ హస్తములే నాకు ఈ అవయవ నిర్మాణం చేశాయి అంటున్నాడు. ఎందుకు దేవుడు తన స్వహస్తాలతో ఈ నిర్మాణాన్ని చేశాడు అంటే, ఈ ఆకారం ద్వారా, ఈ దేహము ద్వారా, దేహములో ఉన్న అవయవాల ద్వారా సమాజానికి దేవుణ్ణి మనం నిరూపించాలని దేవుడు ఆలోచించాడు ప్రియులారా. ఆయనను మనం నిరూపించాలి, ఎందుకంటే ఆయన మన తండ్రి. ఏ కుటుంబంలోనైనా తండ్రిని గురించి క్షుణ్ణంగా పిల్లలకే అర్థమవుతుంది, అతను మంచివాడా, అతను చెడ్డవాడా, అతను స్వార్థపరుడా, ప్రేమ కలిగిన వాడా, ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? సమాజంలో ఉన్న ఎవరికి తెలియవండి, కుటుంబంలో ఉన్న పిల్లలకే తెలుస్తాయి. మరి దేవుని గురించి ఎవరికి తెలియాలి? దేవుని పిల్లలమైన మనకే తెలియాలి. కొంతమంది పిల్లలు ఉంటారు తండ్రి మనసు ఎరగని వారు, తండ్రిని గురించి తెలుసుకోలేని వారు, తండ్రి మనసులోనికి తొంగి చూడని వారు ఎందరో ఉంటారు. ఈరోజు సమాజంలో ఎందరో ఉన్నారండి, వారు తండ్రిని గురించి తెలుసుకోలేదు, తండ్రి మనసులోకి తొంగి చూడలేదు, తండ్రి మనసు వాళ్ళకు తెలియదు. అందుకే పౌలు గారు అంటాడు, ప్రభువు మనసు ఎరిగిన వాడు ఎవడు? ఇక అర్థం చేసుకున్న మనమైనా, ఎందరో అర్థం చేసుకోలేదు, అపార్థం చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, దేవుడు లేడనే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈరోజు తెలుసుకున్న మనం ఏం చేయాలి అంటే, మనం నిరూపించాలి. నిరూపించాలని, మనమే నిరూపించాలని దేవుడు ఆశపడ్డాడు ప్రియులారా. ఆయన ఒకవేళ తనను గురించి సమాజానికి చెప్పుకోవాలంటే చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన దగ్గర. పరలోకంలో కోట్ల మంది దూతలు ఉన్నారండి, ఆ దూతలు ఆయనకు పిల్లలు కాదు, ఆయనకు పనివారు, సేవకులు. ఆయన ఏమనుకున్నాడంటే, సేవకులు కాదు నన్ను గురించి చెప్పవలసింది, నా స్వహస్తాలతో నేను నిర్మించుకున్న నా పిల్లలే నా కోసం చెప్పాలి, నా స్వరూపాన్ని నా పోలికను కలిగి ఉన్న నా పిల్లలే నన్ను గూర్చి చెప్పాలి అనుకున్నాడు. అందుకే బైబిల్లో యేసుక్రీస్తు వారు కూడా మనకు ఒక బాధ్యతనిచ్చాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి. మీరే వెళ్ళాలి, దేవదూతలను పంపించడం కాదు.
దేవుడు పంపగలడు కానీ వాళ్ళు కాదు చెప్పవలసిన దేవుని గురించిన సువార్త. మనుషులుగా నరులుగా దేవుని పిల్లలుగా మీరే చెప్పాలి అని యేసుక్రీస్తు వారు మనకు ఒక బాధ్యతని ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ మార్కు సువార్త 16:16 మనం చూస్తుంటాం, మీరు సర్వలోకమునకు వెళ్ళండి. ఆ 16:15-16 మార్కు సువార్త 16:15-16 మీరు సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అంటాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తీస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని గురించి మనమే చెప్పాలి, దేవుని గురించి మనమే తెలియచేయాలి. తెలియచేయటం కోసం దేవుడు మన దేహాన్ని ఎంత గొప్పగా ఆయన నిర్మాణం చేశాడో ఒకసారి చూడగలిగితే ఏమన్నా, యోబు గ్రంథము 37:7 ప్రియులారా, యోబు గ్రంథము 37:7 మనం చూడగలిగితే అక్కడ మనందరికీ తెలిసిన ఒక వాక్యం ఉంది. మనుషులందరూ ఆయన సృష్టి కార్యము తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. చూసారా, ప్రతి మనుషుని యొక్క చేతిని బిగించి ఆయన ముద్ర వేశాడండి. ఆయన మనకు చేతిని బిగించాడు, ఇంకా చెప్పాలంటే ఆయన మనకు చెవులు బిగించాడు, మనకు నేత్రాలను బిగించాడు. ఈ దేహంలో ఏమండి మనకి దేవుడు మంచి నోరును బిగించాడు, మంచి కాళ్ళు ఆయన పాదములను బిగించాడు. ఇవన్నీ ఈ అవయవాలన్నిటినీ మనం పొందుకున్నాం దేవుని వలన. ఇలాంటివి జంతువులకు లేవండి, ఇలాంటి అవయవాలు పక్షులకు లేవండి, జలచరములకు లేవండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి మనకి ఎంత చక్కగా చేతులు బిగించాడండి. మరి ఈ చేతులతో మనం ఏం చేయాలి? మనుషులే, ఆ మనుషులందరి దగ్గరికి వెళ్ళి దేవుడే సృష్టించాడని చెప్పాలి. అక్కడ మనుషులందరూ తన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని యొక్క చేతిని బిగించి ఆయన ముద్ర వేశాడు. మనలాంటి నిర్మాణం జంతువులకి ఇవ్వలేదు, పక్షులకి ఇవ్వలేదు. మరో మాట చెప్పమంటారా, సమాజానికి జంతువులు కానీ పక్షులు కానీ జలచరములు కానీ పురుగులు కానీ పశువులు కానీ నిరూపించలేవండి. సమాజానికి దేవుని గురించి మరి అర్థమయ్యేటట్లుగా చెప్పాలి అంటే, మనలాగా చెప్పాలంటే కష్టం. ఎందుకంటే వాటికి నోరు లేదు పురిలారా, వాటికి మనలాంటి భాష లేదు. వివరంగా విశదీకరణగా చెప్పాలి అంటే ఎవరు చెప్పాలి? మానవులే చెప్పాలి. ఎందుకంటే ఒక చక్కని అవయవాలు కలిగిన వాళ్ళం మనం. మన భావాలు, మన ఆలోచనలన్నీ కూడా మనం సమాజానికి చెప్పగలుగుతాం. ఎందుకు అంటే చక్కగా మనకు నోరుంది, మాట్లాడగలుగుతాం. అలాంటిది ఈరోజు మనం ఆలోచిస్తే ప్రపంచంలో ఏ జంతువుకి ఏ జీవికి ఉందండి? కాబట్టి మనమే తెలియచేయాలి దేవుని కోసం. జంతువులలో పక్షులలో ఆయన పోలికలు లేవు, ఆయన స్వరూపము లేదు ప్రియులారా. ఏమండి, దేవుడున్నాడని చెప్పడానికి మనం కొన్ని సాక్ష్యాధారాలుగా వాటి నుంచాడే, కానీ దేవుని గురించి నిరూపించవలసిన వాడు నరుడే. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ప్రతి మనిషి చేతిని బిగించి ఆయన తన ముద్ర వేశాడు. ఏమిటి ఆ ముద్రలు? చేతిని బిగించాడు. ఆ చేతిని బిగించి ఆయన ముద్ర వేశాడంట. ఎవరైనా ఒక కంపెనీ నుండి ఒక వస్తువును తయారు చేస్తే, ఇది మా కంపెనీ నుండి మేము తయారు చేశామని చెప్పడానికి వాళ్ళు ముద్ర వేస్తారండి ఆ వస్తువుపై. మనం ఏ వస్తువును కొనుక్కున్నా దానిపైన ఇది ఎక్కడ తయారైంది, ఏ కంపెనీ వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు తయారు చేశారనేది మనకు ఆ వస్తువు మీదనే కనబడుతుంది. అలాగే మనల్ని ఎవరు చేశారు అని మనం చెప్పడం కోసం దేవుడు తన ముద్రలు వేశాడు మన మీద. తన ముద్రలు వేశాడు. ఈ ముద్రల ద్వారా మనం ఏం చెప్పాలి? ఇదిగో ఇవి దేవుని ముద్రలు, దేవుడే మనల్ని చేశాడు అని సమాజానికి నిరూపించాలి. ప్రియులారా, వేలి ముద్రలు చూడండి, మన వేలి ముద్రలు ఒక వింతండి. ప్రపంచ వింతలు ఎన్ని అని చెప్పుకుంటున్నారు ఈరోజు? ఒకప్పుడు 7 అన్నారు, ఇప్పుడు కొత్తవి మరొక 7 అంటున్నారు. 14 వింతలు కాదు, అసలు నీ దేహంలో ప్రతి అవయవాన్ని నువ్వు ఆలోచించు, అన్నీ వింతలే.
నేనే మనుషులకు వింతగా ఉన్నాను అంటాడు దావీదు గారు. అంటే నా దేహంలో ప్రతి అవయవాన్ని నేను పరిశీలించినప్పుడు నిజంగా ఇదొక వింత, వేలి ముద్ర ఒక వింత. ఎందుకు ఈ వింతైన గురుతుని దేవుడు మనలో పెట్టాడు అంటే మనము నిరూపించాలి, ఇది దేవుని పనితనం, ఇది దేవుని నిర్మాణం, ఇది ఎవరు చేయలేరు అని మనం చెప్పాలి. ప్రియులారా, నాకు ఒక వేలి ముద్ర, నాకున్న ముద్ర మీకుండదు, మీకున్న ముద్ర ఇంకొకడికి ఉండదు. ప్రపంచంలో 780 కోట్ల మంది ఉన్నారు అని ఒకవేళ మీరు అనుకుంటే ఏమండి, అందరి వేలి ముద్రలు తేడా ఉంటాయండి. అందుకే చాలామంది ధనాన్ని వడ్డీకి ఇచ్చేటప్పుడు సంతకంతో పాటు వాళ్ళు వేలి ముద్ర కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే మన సంతకాన్ని ఎవడైనా ఫోర్జరీ చేయొచ్చు, కానీ మనలాంటి వేలి ముద్ర మరొకడికి ఉండదు. ప్రియులారా, తెలివైన వాళ్ళు చేయించుకునే పనది. ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మనకున్న వేలి ముద్ర ఎవరికి లేదు. ఎందుకు ఈ వింతైన ముద్ర నీలో ఉంది? దేవునిని నిరూపించాలి. ఈ మధ్యకాలంలో శాస్త్రవేత్తలు నిజంగానండి వేలి ముద్ర లాంటి ముద్రలు, గుర్తులు, ప్రత్యేకమైనటువంటి గుర్తులు, వేలి ముద్ర లాంటి గుర్తులు 9 ఉన్నాయని తెలియజేశారు. మానవ దేహంలో మనిషి యొక్క ప్రత్యేకతను తెలియచేయటానికి వేలి ముద్రలు లాంటి, అంటే ఇక ఇలాంటి గుర్తులు మరొకరికి ఉండవు. ఒక వేలి ముద్రలే కాదు, అలాంటివి 9 రకాలు ఉన్నాయట. ఏమిటవి, ఏమిటా ముద్రలు, ఎక్కడెక్కడున్నాయా గుర్తులు అని మనం ఆలోచిస్తే నీకున్న ఈ గుర్తు మరొకరికి ఉండదు. అలాంటివి 9 ఉన్నాయట. 1 వేలి ముద్ర, మీరు రాసుకోవచ్చు. నీలాంటి వేలి ముద్ర ప్రపంచంలో ఎవ్వడికీ ఉండదు. ప్రియులారా, ఇది ఒక గుర్తు. ఇక 2వ గుర్తు ఏంటంటే, 2వ ముద్ర కాలి ముద్రలు. కాలి ముద్రలు చేతులకే కాదు, మనకి కాళ్ళకు కూడా వేళ్ళు ఉన్నాయి. ఏమండి, ఈ ఒక కుడి చేతికి ఒక 5 వేళ్ళు, ఎడమ చేతికి ఒక 5 వేళ్ళు, తర్వాత కాళ్ళకు కూడా మనకు 5-10 వేళ్ళు ఉన్నాయి కదా. ఆ కాళ్ళలో కూడా గుర్తులు ఉన్నాయి, చూసుకోండి మీరు ఒకసారి. నీలాంటి గీతలు మరొకరికి ఉండవు. ఇంకా చెప్పాలి అంటే కాళ్ళు కూడానండి, ఆ పాదాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయండి. కొంతమందికి చక్కగా పాదాలకు ఉన్నటువంటి వేళ్ళు చక్కగా ఉంటాయి, అందంగా. కొంతమందికి విడగొట్టి ఉంటాయి, కొంతమందికి ముడుచుకుపోయి ఉంటాయి, కొంతమందికి ఒక వేలు ఒక విధంగా, మరొక వేలు ఒక విధంగా, రకరకాలుగా ఉంటాయి. అంటే ఒక వేలు ఉన్నట్టు ఇంకొక వేలు ఉండదు. కానీ ఏమండి, మనకున్నది ఇంకొకళ్ళకు ఉండదు. అలాగా ఈ పాదాలలో ఉన్న గుర్తులను బట్టి కూడా మనిషిలో ఉన్న ప్రత్యేకతను తెలుసుకోవచ్చు. ఇక చెవికి గుర్తులు, చెవి మీద కూడా ముద్ర, వేలి ముద్రే కాదు చెవికి కూడా ముద్ర. అంటే నీలాంటి చెవి ప్రపంచంలో మరి ఎవ్వడికీ ఉండదు. రకరకాల చెవులు చూసారు, ఎంత ప్రత్యేకంగా దేవుడు చేశాడు. నా చెవి ఒక విధంగా ఉంటే మీ చెవి ఒక విధంగా ఉంటుంది. కొంతమంది చెవులు చక్కగా మరి అటు ఇటు కనబడతూ ఉంటాయి, కొంతమంది చెవులు ఉంటాయి అటు ఒక మైక్ గొట్టం కట్టినట్టుగా, ఇటువైపు ఒక మైక్ గొట్టం కట్టినట్టుగా ఉంటాయి, అదొక విచిత్రంగా ఉంటుంటాయి. ఏమండి, గుర్తులు, గుర్తు పట్టడం కోసం ఇదొక గుర్తు, ఇదొక ముద్ర. ఇక కంటిలో ఏమండి, కనుగుడ్డులో ముద్ర. ఏమండి, నాలాంటి కనుగుడ్డు మరి మీకుండదు ప్రియులారా, మీలాంటి కన్నులు నాకుండవు. రకరకాల కన్నులు ఏమండి, నీ కన్నును బట్టి నీవు నిన్ను తెలుసుకోవచ్చు సమాజంలో ఉన్నవాళ్ళు. కొన్ని దేశాల్లో మనం ప్రవేశించేటప్పుడు, ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు అక్కడ వెంటనే మనల్ని తీసుకువెళ్ళి ఒక చోట నిలబెడతారు. మన కంటి గుర్తులను వాళ్ళు గమనిస్తూ ఉంటారు ఆ మిషన్ దగ్గర. అప్పుడు మరి నీవు అనే వ్యక్తి ఎన్నిసార్లు వచ్చాడు ఇక్కడికి, ఎన్నిసార్లు ప్రయాణం చేశాడు, ఈ విమానాశ్రయానికి ఎన్నిసార్లు వచ్చాడు, ఈ దేశానికి ఎన్నిసార్లు వచ్చాడు అతను, ఇవన్నీ తెలుసుకోగలుగుతారు కంటిలో ముద్రలు. అలాగే 5వది పెదవిపై ముద్ర. ఇప్పటికీ వేలి ముద్ర, 2వది కాలు ముద్ర, 3వది చెవి ముద్ర, 4వది కంటికున్న ముద్ర, 5వది పెదవి. చూడండి,
రకరకాల పెదవులండి, రకరకాల పెదవులు. ఏమండి ఆ పెదవులు? అందరికీ మొహంలో ఒకే చోట ఉన్న అన్ని పెదవులు ఒకటే కాదు. కన్నులు అందరికీ రెండే ఉంటాయి, కానీ అన్ని కన్నులు ఒకటిగా ఉండవు. రెండే కన్నులు కానీ రకరకాల రకరకాలుగా ఉంటాయి. అవి పెదవి చూడండి, కొంతమందికి లావాటి పెదవులు ఉంటాయి, కొంతమందికి చూడడానికి చాలా చక్కగా ఉంటాయి, కొంతమంది పెదవులు అదో రకంగా ఉంటాయి. పెదవులపై కూడా గీతలు, గుర్తులు, ముద్రలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఇక ఆరవది మనం చూస్తే పంటి గుర్తులండి. పంటి మనలాంటి పండ్లు. ఏమండి, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన పలువరస పండ్లు. దానిని బట్టి కూడా ఏమండి నీలో ఉన్న ప్రత్యేకతను నీవు తెలుసుకోవచ్చు. దేవుని యొక్క ఏమైనా నిర్మాణాన్ని నువ్వు తెలుసుకోవచ్చు. ఎంత గొప్ప పనివాడండి ఆయన. ఇంకా చెప్పాలి అంటే రకరకాల నాలుకలు. ఏడవ గుర్తు ఏంటంటే నాలుక. ఒక వ్యక్తికి ఉన్న నాలుక మరొక వ్యక్తికి ఉండదండి. నాలుకపై కూడా గీతలు ఉంటాయి. చూసారా మీరు, గుర్తు ఎప్పుడైనా గుర్తించారా? నాలుకపై కూడా గీతలు ఉంటాయండి. కొంతమంది నాలుకలు కోసినట్టుగా ఉంటాయి, కొంతమంది నాలుకలు ఒక విచిత్రంగా కనబడుతుంటాయి మనకి. ఏమండి, మనకు నాకున్న నాలుక మీకుండదు, మీకున్నటువంటి నాలుక నాకుండదు. నాలుక ఒక్కటే, కానీ దానిపై గుర్తులు. ఇక ఎనిమిదవదిగా గొంతు. ఎనిమిదవదిగా గొంతు. గొంతుపై గుర్తులు. కొంతమంది గొంతు చూడండి, గొంతును చూసి మనిషిని గుర్తించవచ్చు. అంతేకాదు, ఈ గొంతులో నుండి వచ్చేటటువంటి స్వరాన్ని చూడండి, గుర్తించవచ్చు. నా మాటను మీరు ఈజీగా గుర్తుపడతారు, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా నా మాటలు మీరు వింటున్నారు కనుక. విజయరావు అనే గొంతు ఇది. ఆలోచించండి, నా గొంతును, నా రూపాన్ని మీరు గుర్తించగలుగుతారు. ప్రియమైన దేవుని పిల్లలారు, గొంతుపై గుర్తులు, ప్రత్యేకత. మనిషికి ఒక రక విధమైనటువంటి స్వరం అండి. ఆహా, కొంతమంది స్వరాలు ఎంత బాగుంటాయి, కొంతమంది మాట్లాడుతుంటే ఎంత బాగుంటాయి. కొంతమంది ఉంటారు స్వరాలు మార్చి మాట్లాడేవాళ్ళు, ఎవరు గొంతును ఇమిటేట్ చేసి చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ అది అంత క్వాలిటీగా ఉండదు. ఏదో మనం నవ్వుకోవటానికి, ముచ్చట పడడానికి తప్ప స్వచ్ఛంగా అలానే మాట్లాడడం అనేది ఎవరి వల్ల కాదు. తేడా ఉంటుంది. అలాగే తొమ్మిదవ గుర్తు ఏంటంటే నడక. అందరి నడక ఒక విధంగా ఉండదు. కొంతమంది చూడండి అలా చేతులు ఊపుకుంటూ వెళుతుంటారు, కొంతమంది అలా స్ట్రైట్గా ఊపుకుంటూ వెళుతుంటారు. ఎన్ని గుర్తులా! మరి ఈ గుర్తులన్నిటితో మనం ఏం చేయాలి? సాక్ష్యాలతో దేవునిని మనం నిరూపించాలి. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు రాయించాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే ఎవరిని గూర్చి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు వీళ్ళంతా? ఎవరికి సాక్షులు అంటే దేవునికి. దేవునికి సాక్ష్యాధారాలతో దేవుడు తన్ను నిరూపించుకోవటానికి దేవుడు పెట్టిన మనుషులండి వీళ్ళంతా. ఇదిగో దేవుడున్నాడని చెప్పటానికి ఎన్నో సాక్ష్యాధారాలు కలిగిన మనుషులండి. ఇదిగో దేవుడు, ఇదిగో నన్ను చేశాడు, దేవుడు చేశాడు, దేవుడు ఉన్నాడు అని చెప్పడానికే ప్రతి మనిషిని దేవుడు సృష్టించాడండి. ఆయనను గూర్చి చెప్పడానికే ప్రియులారా, మనందరికీ తెలుసు చీకటిలో బ్రతుకుతున్న మనను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన ఎందుకు తీసుకొచ్చాడు? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి, ఆ దేవుని గురించి గొప్పగా చెప్పడానికి. చెప్పాలి, నిరూపించాలి, మనుషులు దేవుని నమ్మేటట్లుగా మనం చెయ్యాలి. చెయ్యగలం ప్రియులారా. ఇన్ని సాక్ష్యాలు ఏమండి, ఇన్ని గుర్తులు మన దేహంలో ఉన్నప్పుడు దీనిని బట్టి ఈజీగా మనం దేవుడి కోసం చెప్పొచ్చండి. ఈరోజు చాలామంది దేవుడు లేడు అంటున్నారు కదా, ఈ గుర్తులన్నీ ఎలా వచ్చాయో, ఈ ముద్రలు ఎవరు వేశారో చెప్పమనండి. ఇంత ప్రత్యేకంగా మనల్ని ఎవరు సృష్టించారో చెప్పమనండి. చెప్పలేరండి, మూర్ఖులుగా ఉన్నారు చాలామంది. అందుకే అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తముని బైబిల్లో రాయబడింది. పిల్లారా, మూర్ఖులు, గర్విష్ఠులు. దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటున్నాడంటే ఎంత గర్వం అండి. దేవుడిచ్చిన అవయవాలు పొందుకొని, దేవుడిచ్చిన ఆయుష్ తీసుకొని,
చక్కని స్వరాన్నిస్తే మాట్లాడుతూ ఆ స్వరముతో దేవుడు లేడంటుంటే ఈ మనిషిని దేవుడు ఏం చేయాలి చెప్పండి. అపోస్తలుడైన పౌలు గారు మహాజ్ఞానం గలవాడండి. దేవుడిని ఏమండి నిజంగా ఎంత చక్కగా ఆయన తెలియజేశాడండి సమాజానికి. దేవుని గుణగణాలను, ఆయన పనితనాన్ని, ఆయన సృష్టికర్తయని ఎంత ఈజీగా ఎంతమందిని ఆయన ఆయన దేవునిలోకి నడిపించాడు మనం బైబిల్లో చూస్తామండి. దేవుని ఎరిగిన వారికి, దేవుని బొత్తిగా ఎరగని వారికి పౌలు గారు వాక్యం చెప్పారండి. ఎంత చక్కగా చెప్పేవాడంటే ఒకసారి అపోస్తలుల కార్యములు 26:28 అపోస్తలుల కార్యముల గ్రంథం క్రొత్త నిబంధనలో మనం చూడగలిగితే ప్రియులారా 26:28 న్యాయస్థానంలో పెద్దల మధ్య నిలబడ్డాడండి. మనం ఏదైనా నేరస్తులుగా పెద్దల ముందు న్యాయస్థానంలో నిలబడితే నేనే తప్పు చేయలేదని అక్కడ నుండి తప్పించుకువెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం. తొందరగా బయటపడడం కోసం మనం ఆలోచన చేస్తాం. కానీ ఈ ఉన్న కొద్ది సమయంలో దేవుని నిరూపించాలనుకున్నాడు పౌలు గారు. అగ్రిప్పరాజుతో మాట్లాడుతున్నాడు చూడండి 27 అగ్రిప్పరాజా తమరు ప్రవక్తను నమ్ముచున్నారా? నమ్ముచున్నారు. ఆయనకు నువ్వు వాయిస్ పడిపోయింది ఈయన దేవుని మాటలు చెప్తుంటే. ఏమండి ఆయన మాట్లాడలేకపోతున్నాడు, నమ్ముచు మళ్ళీ సమాధానం ఈయనే చెప్తున్నాడు. నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప ఈ మాటలన్నీ చెప్తుంటేనండి, అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయి చూచుతున్నావే అని పౌలుతో చెప్పాను. ఏమండి ఇంత సులభముగా అంటే ఎంత సులభంగా దేవునిలోనికి అనేక మందిని తీసుకొచ్చాడో చూడండి. అగ్రిప్పరాజును సహితం టార్గెట్ చేశాడండి. కొద్ది నిమిషాలు నిజంగా ఆయన ముందు నేను ఏ నేరం చేయలేదని బయటపడడం కోసం ప్రయత్నం చేయట్లేదు, కానీ నా ముందున్న ఈ రాజును మారిస్తే పోవాలనుకుంటున్నాడు. ఈ రాజునే మారిస్తే పోవాలని టార్గెట్ చేశాడు. అసలు ఆయన ఎవరి ముందు నిలబడినా వాళ్ళని మార్చడం కోసమే చూస్తాడండి. మనమేమో ఎవరి ముందు నిలబడినా ఎవరి గురించో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఆయన అలాంటోడు ఈయన ఇలాంటోడని మనుషుల కోసం చెప్తాం, కానీ దేవుని కోసం చెప్పే సత్తా ఎవడకుంది? అంత కలేజ ఎవడకుంది? ఈరోజు మంచి మనసు ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. పబ్బం గడుపుకోవడానికి కాదు దేవుని గురించి ఏమంటే చెప్పడం. దేవుని నిరూపించేటటువంటి సత్తా ప్రతి ఒక్కళ్ళలో ఉండాలి. పౌరుషం, పట్టుదల, రోషం ఈరోజు ఎంతమందిలో కనబడుతుంది? దేవుడి కోసం బ్రతకాలన్న రోషం, దేవుడి కోసం ఏదైనా చేయాలన్న రోషం. ఈరోజు దేవుని కోసం మనం చేస్తుంటే సమాజంలో మనల్ని ఎందరోనండి నిందిస్తున్నారు. కుటుంబాల్లో ఉన్నవాళ్ళు కూడా ద్వేషిస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. కుటుంబాలలో ఉన్నవాళ్ళు కూడా ద్వేషిస్తున్నారండి. దేవుని కోసం మనం పరుగులు తీస్తుంటే ఆ తండ్రికి మనం న్యాయం చేయలేని పరిస్థితి వచ్చింది. ఆ తండ్రి కోసం మనం ఏం చేయలేని దుస్థితి ఏర్పడింది. కుటుంబాల్లో ఉన్నవాళ్ళే అడ్డగించే స్థితిలోనికి ఈరోజు సాతాను ఎందరినో ప్రేరేపిస్తున్నాడండి. సాతానుకు బలైపోయారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు చెప్పటం లేదండి ఎవరు కూడా కుటుంబాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఏమండి దాసులైపోయి బానిసలైపోయి ఎవరికీ చెప్పలేని దుస్థితిలోనికి ఈరోజు క్రైస్తవ సమాజం వెళ్ళిపోయింది ప్రియులారా. ఈ భయంకరమైన వాతావరణం నుండి నిజంగా మనం బయటపడాలి. దేవుని నిరూపించడానికి ఎన్నో అవకాశాలు మనకున్నాయి, కానీ మనం వాటిని చేయకుండా సాతాను అడ్డగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పౌలు గారిని కూడా చూడండి, ఎంతమంది వేధించారు, ఎంతమంది ఆయన నిందించారు, ఎంతమంది ఆయనను ఇరకాటంలో పెట్టారు, ఎంతమంది ఆయన బయటికి వెళ్లకుండా చేయాలని, ఆయన వాయిస్ వినబడకుండా ఎంతమంది అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆయన అది సింహం. దేవుని గురించి చెప్పడానికి సత్తా ఉండాలి, త్యాగపూరితమైన మనసు ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తీస్మం పొందినవాడు రక్షింపబడును. నమ్మించటం చాలా ఈజీ అండి. ఎంత సులభముగా అగ్రిప్పరాజు అన్నాడు, ఎంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చేయజూచుచున్నావే. మనం మాట్లాడుతుంటే ఒక క్రైస్తవుడు మాట్లాడుతున్నాడని చెప్పుకోవాలి. మనం మాట్లాడుతుంటే మన మాటల విధానం చూసి ఏమని మీరు దేవుని పిల్లలని చెప్పాలండి. తెలుసుకోవాలి మన మాటల ద్వారా. ఏమండి ఈ ప్రపంచంలో మనం ఎన్నో చేయటం కష్టమండి, చదువుకోవటం కష్టమండి, ఏమండి ఉద్యోగం సంపాదించడం కష్టమండి, డబ్బు సంపాదించడం చాలా కష్టమండి, ఏమండి వ్యవసాయ పనులు చేయటం కష్టమండి, వ్యాపారం చేయటం కూడా చాలా కష్టమండి. ఏమండి
ఇవన్నీ కష్టమేనండి, బరువులు మోయటం కష్టమేనండి, పని చేయటం కష్టమేనండి, దేవుని సేవ కూడా కష్టమేనండి. అయినా దేవుణ్ణి నిరూపించడం మాత్రం తేలికండి. దేవుణ్ణి రుజువు చేయటం చాలా తేలిక ప్రియమైన దేవుని పిల్లలారా. మనకు మనసుంటే వందల మందిని మనం మారుస్తాం. మనం దేవుని గురించి చెప్పి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి. అందుకే దేవుడు మనను కన్నాడు, యేసుక్రీస్తు మనను కొన్నాడు. 1 కొరింథీ 6:19 మనందరికీ తెలుసు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. కొనుక్కున్నాడండి దేవుడు మనల్ని. ఆయన మనల్ని కొనుక్కుంటే ఎవరి కోసం బ్రతకాలండి మనం? దేవుడి కోసమే బ్రతకాలండి. ఎవరి కోసం మనం కష్టపడాలండి? దేవుని కోసమే కష్టపడాలండి. అలాగని కుటుంబం కోసం కష్టపడకూడదని కాదు, కుటుంబం కంటే కూడా దేవుడు చాలా ముఖ్యం, దేవుడు ప్రాముఖ్యం. కుటుంబంలో ఉన్న వాళ్ళని ఆనంద పెట్టడం కంటే కూడా దేవుడిని ఆనంద పెట్టడం అనేది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. కుటుంబంలో ఉన్న వాళ్ళని సంతోషపెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, కన్న తండ్రిని మాత్రం సంతోషపెట్టి లోకాన్ని మనం విడవాలి. ఒక ఉన్నతమైన లోకాన్ని దేవుడు ఇస్తాడు. బాధలు ఈ లోకంలో ఉన్నప్పుడే కదా మనకి, ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలాగూ బాధలు తప్పవండి, అవమానాలు తప్పవు ప్రియులారా, తప్పకుండా వస్తాయి మనకి, వచ్చి తీరుతాయి, వస్తున్నాయి కూడా. కానీ పరలోకంలో దేవుడు నెమ్మదినిస్తాడండి. ఏ రోజు కన్ను మూసినా పర్వాలేదు. నేను ఒక్కటే దేవుణ్ణి అడుగుతున్నాను, తండ్రి నేను మరణించిన తర్వాత నాకు ఒక్క పరలోకం, ఇన్ని పనులు చేస్తున్నాను కదా, ఇన్ని ప్రాంతాలకు వెళ్తున్నాను కదా, ఇంత ఖర్చు పెడుతున్నాను కదా, ఇంత కష్టపడుతున్నాను కదా, ఒక్కోసారి దేహంలో ఆరోగ్యం నాకు సరిగా ఉండదు ప్రియులారా, సహకరించదు, సహకరించకపోయినా లెక్క చేయకుండా దేవుణ్ణిలో ముందుకు వెళుతున్నాను. పర్వాలేదు, దేవుడి కోసం మనం చేయాలి, నిరూపించాలి దేవుణ్ణి. మన ముందు ఎవడైనా దేవుడు లేడనే వాడు ఉంటే గడగడలాడిపోవాలి. దేవునిని మనం మహింపరచాలి. మీ దేహముతో అక్కడున్న మాట 20 వచనంలో మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచండి. ఎలా వస్తుంది మహిమ దేవునికి అంటే, నీవు దేవుని చక్కగా నిరూపించగలిగిన నాడు, దేవుని కోసం చక్కగా సవివరంగా చెప్పగలిగిన నాడు దేవునికి మహిమ వస్తుంది. మత్తయి సువార్త 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించనీయండి అన్నాడు యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 17:4 యేసుక్రీస్తు వారు ఏం చెప్తారు? యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనులు సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరచుదిని అన్నాడు. ఆ తండ్రి పనులు ఉండగా సొంత సహోదరులు ద్వేషించారండి, ద్వేషించారు, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. నీ అద్భుతాలు ఏదో నీ శిష్యుల ముందు చేసుకోమని వెళ్ళగొట్టారండి. రేపు మన పరిస్థితులు కూడా అలానే ఉంటాయి ప్రియులారా, సేమ్ మన సిచ్యువేషన్ కూడా అలానే ఉంటుంది. మనల్ని తరిమేస్తారు, మనల్ని దూరం పెట్టేస్తారు, మనం బయటికి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి. అయినా సరే ఎక్కడ ఉన్నా, చెట్టు క్రింద ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుని కోసమే మనం చెప్పాలి, దేవుడి కోసం చెప్పాలి, దేవుడి కోసమే చెప్పాలండి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారండి మనందరికీ తెలుసు. యోహాను సువార్త 1:18 యోహాను సువార్త చూడండి, మీ అందరూ మంచి మాట అండి అది. యోహాను సువార్త 1:18 మనం చూడగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 18వచనంలో ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఆలోచించండి, బయలుపరచాలి మనం, తెలియచేయాలి. బయలుపరుస్తుంటే తల్లి వచ్చింది, బయలుపరుస్తుంటే సహోదరులు వచ్చారు. ఆయన అన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు. ఎందుకు యేసుక్రీస్తుని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు? ఎప్పుడు చూసినా తండ్రి పని అంటాడు ఆయన, ఏమి సంపాదించడు ఆయన, ఎవరికి ఏమి ఇవ్వడు. అందుకే ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు ప్రియులారా. అంటే నువ్వు తండ్రి పని ఇంత గొప్పగా చేయకూడదని వాళ్ళు మనసులో అనుకోవట్లేదు అనుకుంటున్నారా? నువ్వేంట్రా బాబు ఇంత పిచ్చోడివి,
మాకు కష్టపడి మాకేమి ఇవ్వకుండా నువ్వేంటి ఇలా దేవుడు దేవుడు అనుకుంటూ అంత దేవుడికే చేస్తావు మాకు చేయవేంటి అని ఏమండి తిరస్కరించారండి తిరస్కరించారు ఈరోజు మన పరిస్థితులు కూడా అవే ప్రియులారా ఆలోచించండి కన్న తండ్రి కోసం చేయాలి ఎవడిని మెప్పించినా ఎవరిని మెప్పించకపోయినా ఎవరిని సంతోషపెట్టినా సంతోషపెట్టకపోయినా కన్న తండ్రిని ఈ నాలుగు రోజుల్లో సంతోషపెట్టి ఈ జీవితాన్ని విజయవంతంగా మనం ముగించుకోవాలి కష్టాల కొలిమిలో నుండి ముగించుకోవాలి ప్రియులారా కన్న తండ్రి మనల్ని గుండెలు కత్తుకుంటాడు ఎంత పని చేసావురా నీవు ఎవరిని సంతోషపెట్టడానికి నువ్వు బ్రతకలేదు నాన్న నన్ను సంతోషపెట్టడానికి నువ్వు బ్రతికావు శబాష్ శబాష్ బల నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు చెప్పాలి ప్రియులారా దేవుని మనం నిరూపించాలి ఏమండి ఈ అవయవాలను చూపించి నిరూపించాలి ఏమని నిరూపించాలి ఇదిగో నాకు ఈ చేతులు ఉన్నాయి నాలాంటి చేతులు దేవుడికి కూడా ఉన్నాయి ఏమండి దేవుడి చేతులు లేవా ఉన్నాయండి మనలాంటి చెవులే దేవుడికి ఉన్నాయండి అంటే ఎంత చిన్న సైజ్ అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు చెవులైతే దేవునికి ఉన్నాయి నీలాంటి నీలాగే చేతులు దేవుడికి ఉన్నాయి నీలాగే కన్నులు ఉన్నాయి ఆయనకి దేవుడు ఏమనుకున్నారండి దేవుడు అంటే మనలాంటి ఆయన రూపాన్ని మనకి ఇచ్చాడు అంటే ఆయన కూడా రూపం ఆయనకు రూపం ఉందండి ఆత్మగా ఉన్నా కానీ ఆయనకు చేతులు ఉన్నాయి ప్రియులారా ఆయనకు కాళ్ళు ఉన్నాయండి ఆయనకు పాదాలు ఉన్నాయి భూమి మీద పెట్టుకున్నాడు ఆయన పాదం భూమి మీద పెట్టుకుంటాడు ఆయన చేతులతో మనల్ని చేశాడండి మనం మాట్లాడుతున్న ప్రతిదీ వింటాడండి ఆయన ఎందు భయభక్తులు గలవారు మాట్లాడుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకిస్తున్నాడు ప్రియులారా ఆయనకు నోరుందండి ఆయన చూస్తున్నాడండి అంటే నాలాగే దేవుడికి కూడా అవయవాలని దేవుడు అంటే ఏదో వస్తువు కాదు అని చెప్పాలి మనం దేవుడు అంటే చేతులు దేవుడు అంటే అవయవాలు దేవుడు అంటే అన్నీ ఉంటాయి ఆయనకి వినగలుగుతాడు దేవుడు అంటే వినగలుగుతాడు తమ్ముడు ఆ సృష్టిలో ఉన్న వస్తువులు కాదు దేవుడు అంటే దేవుడు కూడా మనలాగనే ఆయన అవయవాలు కలిగిన వాడు కానీ మనకంటే ఆయన గొప్పవాడు అని మనం సమాజానికి చెప్పాలి ఒకటే మాట చదవండి నేను ముగిస్తాను 94వ కీర్తన సమయం అయిపోయింది 94వ కీర్తన 8-9 వచనాలను చూడండి ప్రియులారా 94 కీర్తన 8వ వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే ఒక మంచి మాట మనకు అక్కడ కనబడుతుంది 94వ కీర్తన 8వ వచనం జనులలో పశుప్రాయులారా అంటున్నాడు చూడండి జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులగుదురు మీరెప్పుడు బుద్ధిమంతులగుదురు చెవులను కలుగజేసిన వాడు వినకుండునా అంటే ఆయనకు చెవులున్నాయి ఏమంటే ఈ దేహాన్ని చూపించి ఏమని దేవుడి కోసం చెప్పాలి నీలాగే నాలాగే ఇలాంటి అవయవాలు ఉన్నాయి ఆయన తన ముద్రలు వేశాడు మన దేహంలో ఆయనే చేశాడు మనల్ని తన స్వరూపంలో తన పోలికలోనని మనం చెప్పాలి ఆలోచించండి ఆ పోలికలు ఆత్మలో కూడా ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా మన దేహంలో పోలికలు ఉన్నాయండి దేవుని పోలికలు దేవుని స్వరూపం ప్రియులారా ఏమంటే అక్కడ ఏముందండి చెవులను కలుగజేసిన వాడు వినకుండునా కంటిని నిర్మించిన వాడు కానకుండునా ప్రశ్న ఏమండి వినడు ఆయన చూడడు అనుకునేవాడు ఎవడు పశుప్రాయుడు బుద్ధిహీనుడు జ్ఞానము లేనివాడు ప్రియులారా నిరూపించాలి దేవుడిని మనం నిరూపించాలి మన తండ్రిని మనం నిరూపించాలి ఆ నిరూపించడానికి సాక్ష్యాధారాలు మన దేహంలోనే ఉన్నాయి ఈ గుర్తులన్నీ చూపించి దేవుడే మనల్ని చేశాడని చెప్పాలి ఒక్క దేవుడే మనల్ని సృష్టించాడు అని చెప్పాలి అలా చెప్పి అనేకులను దేవుని వైపు మళ్లించే యోధులుగా మీరందరూ ఉండాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను.